తను నిన్ను నన్ను కాదని బోర్డు మీటింగ్ ఇంపార్టెంట్ అని వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడే ఉండి ఏడుస్తావా? నీ డౌట్స్ తో నన్ను విసిగించుకో. ఒక పక్క అమృతకు మనం చుక్కలు చూపిస్తాం, మరో పక్క మన మాధవ్ ఆ ప్రమీనాదేవి ఫ్యామిలీకి చెమటలు పట్టిస్తాడు. ఈ తతంగం అంతా నీకు లైవ్ లో చూపిస్తాను. నువ్వు ముందు బండెక్కు. అవతల అమృత ఎలా టెన్షన్ పడుతుందో చూసి ఎంజాయ్ చేద్దాం. పోదరా. సరే అక్క. రే అర్జెంటుగా కంపెనీ పోనివరా. బోసు నీ ఫోని. రాము సార్ బండి ఎక్కడైనా దూరంగా పార్క్ చేసించు. అలాగే సార్. సరేనా? ఓకే సార్. కష్టపడి శ్రావ్యని సేవ్ చేస్తే చివరికి వీడియో లీక్ అయిపోయింది. భగవంతుడా, ఈ అన్నోన్ పర్సన్ ఎవరూ అర్థం కావడం లేదు. వీడియో ఇంటర్నెట్ లో పెడితే పాపం శ్రావ్య జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఒరే బొస్సు. అక్క. ఆ అమృతను నేను ఇక్కడికి రమ్మన్నాను. పద, మనం దానికి కనపడకుండా దాక్కుని దాన్ని ఓ ఆట ఆడుకుందాం. పద. నీకిచ్చింది కేవలం 2 గంటలు మాత్రమే. Thank you.
ఇక్కడికి రమ్మని చెప్పింది? ఒరే సన్నాసి, అది ఇప్పుడు మనకి ఫోన్ చేయక ఇంకెవరికి ఫోన్ చేస్తుందిరా? పాపం, దాని టెన్షన్ చూడరా. అది లాస్ట్ టైం ఏం చెప్పిందిరా మనకు? అమృత అమృత శర్వాణి శర్వాణి రేణుక రేణుక ముక్కుర్లో ఎవర్ని టచ్ చేసినా నీ ప్రాణాన్ని నువ్వు టచ్ చేసుకున్నట్టే. చూపిస్తా, ఈ రేఖ కంటే ఏంటో దానికి చూపిస్తా. రే బోసు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జేబులో పెట్టుకోరా. అరే, ఇక్కడి వరకు నన్ను రప్పించి ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. నాకేం అర్థం కావట్లేదు. ఒరే బోసు, దాని తిప్పలది పడుతుంది గాని ఆల్రెడీ మన మాధవ్ గారు అక్కడ పని పూర్తి చేసుకునే బిజీలో ఉండుంటాడు. పదరా, ఇక్కడి నుంచి మెల్లగా జారుకుందాం. ఇది నీకోసం, ఎలా ఉందో చూడు. అమ్మా, నాకు ఇది చాలా నచ్చింది. ఒరే అభి, అది శ్రావ్య కోసం తీసుకొచ్చాను. మళ్ళీ దానికోసం ఇద్దరు గొడవ పడకండి. అబ్బా, దానికే ఇచ్చేస్తానులే, షాపింగ్ చేసేటప్పుడే చెప్పావు కదా. అవును, అమృత ఇక్కడ. అమృత 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 అమృతక్క, ఏదో ఫోన్ వస్తే బయటకెళ్ళింది. మమ్మీ, ఫోన్ వస్తే బయటకెళ్ళిందా? ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా, ఆఫీస్ నుంచే అయి ఉంటుంది. పాపం, అన్ని తనొక్కతే చూసుకోవాలి కదా. అది కాదురా, తన ఇంట్లో నుంచి. చెంగమ్మ దేవరా. అమ్మా, లోపలికి వెళ్ళి భిక్ష తీసుకురా. Thank you.
పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు కాశీ విశాలాక్షి పలుకు అమ్మ పలికింది జగదంబ పలికింది అమ్మ పలికింది నాయన జగదంబ పలికింది అందుకే ఈ జంగమ్మ దేవరా మీ నట్టింట కాలు పెట్టాడు స్వామి జంగమ్మ దేవరా అమ్మ పలకడం ఏంటి మీరేం చెప్తున్నారో నాకేమీ అర్థం కావడం లేదు సింహద్వారం మూసిరా నాయన అన్ని వివరంగా చెప్తాను అలాగే చెప్పండి స్వామి నువ్వు అనుకుంది జరుగుతుంది అమ్మ నీ పలుకు నాలకించింది కాని జంగమ దేవరి ఇంటి భిక్ష ముట్టడు అమ్మ పలుకు జగదమ్మ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు ఒక ఆడబిడ్డ మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది అభి మన అమృతం మనల్ని కాపాడుతుందని చెప్తున్నాడురా జంగం దేవరా మీరు నిజం చెప్తే ఇంకా చాలా చెప్తాడు ఈ జంగమ్మ దేవరా అంబ పలుకు జగదంబ పలుకు నిజం చెప్పడం అంటే ఏంటి స్వామి అమ్మ దగ్గర ఎప్పుడు నిజమే చెప్పాలి అప్పుడే ఇంట జంగమ్మ దేవర భిక్ష ముట్టుకుంటాడు అంబ పలుకు జగదంబ పలుకు కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు ఎవరూ ఏంటో అర్థం కావడం లేదు నిజంగా వీడియో ఉందా లేకపోతే ఎవరైనా కావాలని నన్ను ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుందని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అవును శ్రావి ఒక్కతే ఇంట్లో ఉంది ఒకవేళ అక్కడేమైనా ఓ మై గాడ్ నుదిటి రాత తెలిసిపోతుంది ఆడకూతురు అడ్డుగా నిలబడింది పోలీసులు కూడా ఇంటికి వచ్చిపోయారు తల్లి జరిగింది మీరు చెప్పండి జరగబోయేది నేను చెప్తాను అంబ పలుకు జగదంబ పలుకు స్వామి అది అమ్మ పలుకు జగదమ్మ పలుకు యంత్రాల ముందు మంత్రాలు పంచేయవు వదిలేయి తల్లి
ఆ జగన్మాతే ఈ జంగమ్మదేవ రూపంలో నన్ను పంపించింది. ఏదో చెప్పాలని ఆగిపోయావు, అదేమిటో నువ్వైనా చెప్పు నాయనా. శ్రావ్యా, ఏమైంది నీకు? ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? ఏం లేదు స్వామి, రీసెంట్గా మా ఇంట్లో అభి మన అమృత ఫోన్ చేస్తుందిరా. మనం ఇంటికొచ్చామని చెప్పి తన్ని త్వరగా రమ్మని చెప్పమ్మా, స్వామి ఆశీర్వాదం కూడా తను తీసుకుంటుంది. వద్దు నాయన. అమ్మకి కోపం వస్తుంది. ఫోన్లన్నీ తీసి పక్కన పాడేయండి. అమ్మ పలుకు జగదమ్మ పలుకు. పూజలో ఉన్నప్పుడు, ఫలంలో ఉన్నప్పుడు ఫోను తీయకూడదు. అమ్మకి ఆగ్రహం వస్తుంది. అమ్మ పలుకు జగదమ్మ పలుకు. అమ్మా, స్వామి చెప్తున్నారు కదా అమ్మకు ఆగ్రహం వస్తుందని. అమృతక్కతో తర్వాత మాట్లాడదాం, ముందు ఆ ఫోన్ ఇటు. ఆంటీ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఇంట్లో ఏదో జరుగుతోంది. ప్లీజ్ అభి, నువ్వైనా ఫోన్ లిఫ్ట్ చేయి. స్వామి, ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టేశాం. అమ్మ పలికింది, జగదంబ పలికింది. ఇప్పుడు చెప్పండి, ఈ ఇంట్లో ఏం జరిగింది? ఆ ఆడకూతురు మిమ్మల్ని ఎందుకు కాపాడుతుంది? చెప్పు తల్లి. స్వామి, అమృత లేకపోయి ఉంటే మా జీవితాలు తారుమారయ్యి ఉండేవి. అది మాకు పీడ కలా. అమ్మ పలుకు జగదమ్మ పలుకు. త్వరగా చెప్పు తల్లి. అమ్మవారు అడుగుతుంది. మీకు తెలియందేముంది స్వామి? ఆ పీడకలను గుర్తు చేసుకుంటేనే భయమేస్తుంది. అమ్మ పలుకుతుంది, జగదమ్మ పలుకుతుంది. స్వామి, దాంట్లో వాళ్ళు తప్పేమీ లేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. నా వల్ల నా ఫ్యామిలీ అంతా అనవసరంగా బాధపడాల్సి వచ్చింది. శ్రావ్య, ఊరుకో. మనకలా జరగాలని రాసిపెట్టుంది. నువ్వెందుకు మళ్ళీ దాన్నే తలుచుకుని బాధపడుతున్నావు? అసలు విషయం చెప్పకుండా నాంచుడు ఎక్కువైంది. ఏం జరిగిందో త్వరగా చెప్పిచావండి. అది కాదు మమ్మీ, నువ్వు నాన్న కలిసిపోయారన్న ఆనందం కూడా మీకు దక్కనీయకుండా చేసింది నేనే కదా. అమ్మ పలుకు జగదమ్మ పలుకు. జంగమ్మదేవన్ ఎదురుగా పెట్టుకొని ఇంకా బాధపడుతున్నావు ఎందుకు తల్లి? నాకు చెప్పుకుంటే అమ్మవారికి చెప్పుకున్నట్టేగా. చెప్పాల్సింది చెప్పకుండా ఏదేదో చెప్తున్నావు. అమ్మ పలుకు జగదమ్మ పలుకు.
స్వామి, ఇంట్లో శాంతి హోమం జరిపించాం, అయినా మాకు మనశ్శాంతి లేదు. మా కుటుంబం అంతా ఒక గండంలో పడింది. దాని నుండి మా అమృత మమ్మల్ని కాపాడుతోంది. పాపం ఆడపిల్ల, తను మా కోసం చాలా సాక్రిఫైస్ చేసింది. మీరు వచ్చి అడిగాక సాక్షాత్తు ఆ అమ్మవారే మా ఇంటికి వచ్చినంత ధైర్యం కలుగుతోంది. మీరు చెప్పింది నిజమే స్వామి. ఈ ఇంటికి మారు వేషంలో పోలీసులు కూడా వచ్చారు. మీరే మాకేదైనా దారి చూపించాలి స్వామి. అమ్మ బలుకు జగదంబ బలుకు. నేనొచ్చింది దారి చూపించడానికే. నీ బాధ ఏంటో చెప్పమంటే మళ్ళీ ఏదేదో చెప్తున్నావు. అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ కుర్రాడు ఎక్కడున్నాడో చెప్పు. పోలీసులు మీ ఇంటికి ఎందుకొస్తున్నారు? మీకంతా తెలిసి కూడా తెలియనట్టు మళ్ళీ మా చేత చెప్పిస్తున్నారు. శ్రావ్య, చీకట్లో